వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరా థాట్స్. నేను మీ శిరీష. ఈరోజు నేను మీకు ఆంధ్ర ఫిష్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా ఫిష్ని మనం క్లీన్ చేసుకోవాలి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫిష్ని లోపల కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసి తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ చేయడం వల్ల ఫిష్లో ఉండే పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోతుంది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులండి. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇది మనం రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇదేమో ఆవాలు, 6 చిల్లీస్, కొరియాండర్ కొంచెం, గార్లిక్. డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసినప్పుడు ఒక 5 గార్లిక్ క్లోవ్స్ తీసుకుని అవి కూడా చేస్తాము, మిక్స్ చేస్తాము మిక్సీలోని. తర్వాత 3 టమాటోస్, 2 ఆనియన్స్, 1/2 లెమన్, అది మ్యారినేషన్కి. అండ్ ఇంత టామరిండ్ తీసుకోవాలి, 1 నిమ్మకాయ ఇంత టామరిండ్ తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే టామరిండ్ నానబెట్టుకోవడానికి మైక్రోవేవ్లో 1 30 సెకండ్స్ పెట్టి చేస్తే హాట్ వాటర్కి నానిపోతుంది. సో అండ్ ఫిష్ క్లీన్ చేసుకున్న ఫిష్. సో ఇందులో ఇప్పుడు నేను లెమన్ వేసి మ్యారినేట్ చేస్తాను. సో ఇందాక చెప్పినట్టు 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి ఇప్పుడు డ్రై రోస్ట్ చేస్తున్నాను. స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేయాలి. సో ఇది డ్రై రోస్ట్ అయిపోయింది కాదండి, ఇప్పుడు నేను ఇది ట్రాన్స్ఫర్ చేస్తాను మిక్సర్ జార్లో. సో జస్ట్ లైక్ 2 మినిట్స్ అండి ఫ్రై చేశాను. 2 మినిట్స్లోనే నాకు మంచిగా రోస్టింగ్ స్మెల్ వచ్చింది, అరోమా వచ్చింది, ఆఫ్ చేసేసాను ఇంకా. సో ఇందులో 5 గార్లిక్ క్లవ్స్ వేస్తున్నానండి. సో మనకి మంచిగా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి, 3-3 గరిటలు ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఫిష్లోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, నాన్ వెజ్కి ఎప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. సో ఇది కొంచెం మరిగాక ఆనియన్స్ వేస్తాను. సో ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి, ఆవాలు తర్వాత చిల్లీస్, తర్వాత ఆనియన్స్. చిన్నగా డైస్ చేసుకోవాలండి ఆనియన్స్ని, అప్పుడు మనకి పులుసులో కనబడవు, కరిగిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నా, ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు. సో ఇది లైటిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపాలి. సో ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేస్తున్నానండి ఇప్పుడు. తర్వాత కొంచెం పులుసులో వేస్తాను, 1 స్పూన్ పులుసులో వేస్తాను. ఒకటి ఫ్రై చేసుకోవాలి మంచిగా. అది మసాలాలో వెల్లుల్లి వేసాం కదండి, సో పచ్చివాసన వస్తుందని చెప్పి ఆయిల్లో వేపేస్తున్నాను అది. సో ఇంకొంచెం ఏమో పులుసు వేసేటప్పుడు, చింతపండు పులుసు వేసేటప్పుడు వేస్తాను, అందులో కొంచెం ఉడుకుతుంది. ఉప్పు టమాటే వేసేస్తున్నా. టమాటో ఇప్పుడు చూసారు కదా బాగా మగ్గైంది కదండి. ఇప్పుడు నేను 3 స్పూన్స్ కారం వేస్తున్నా. చేపల పులుసుకి కారం ఎక్కువ ఉండాలండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నా అండి. వేసి ఒకసారి కలపాలి కారాన్ని. కలిపినాక ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. ఇందాక నానబెట్టిన చింతపండు పులుపుని ఇలాగా కలుపుకొని ఇప్పుడు ఆ పులుపు వేస్తున్నాను అండి.
మళ్ళీ ఇంకోసారి వాటర్ వేస్తాను. నేను 3 గ్లాసెస్ చింతపండు పులుపు వేసానండి. ఇది బాగా మరగాలి, అంటే బబుల్స్ వచ్చేటట్టు మరిగించాక అప్పుడు ఫిష్ వేద్దామండి. ఎందుకంటే ఫిష్ చాలా ఈజీగా ఉడికిపోతుంది ఒక 3 మినిట్స్లో. సో అందుకని ఫస్ట్ చింతపండు పులుపు బాగా మగ్గాక, సారీ బాగా ఉడికాక అప్పుడు ఫిష్ వేస్తాను. సో ఇందాక మనం ఉంచుకున్నాం కదండి ఈ పౌడర్ని, ఇప్పుడు ఇందులో వేసి పులుపుతో పాటు దీన్ని కూడా మరిగిస్తాను. మనకి అరోమా అనేది వస్తుంది పులుపు మరిగేటప్పుడు. తర్వాత ఫిష్ ఎందుకు ఇప్పుడు వేయట్లేదు అంటే స్కిన్ కూడా తీసేసామండి, మేము తీయించేసాము స్కిన్ ఫిష్ది. సో చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, సో అందుకనే ఫిష్ ఇప్పుడు వేయట్లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత ఇది బాగా ఉడికాక అప్పుడు ఫిష్ వేస్తాను. సో ఇప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఫిష్ వేసాక మనం సాల్ట్ వేసాక కలుపుకోలేము కదా పులుసుని. సో ఇప్పుడే వేసుకొని కలుపుకున్నాక లెమన్ మ్యారినేటెడ్ ఫిష్ని ఇందులో వేయండి. సో ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోండి, మనం తీసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కొత్తిమీర కాడల్ని వేసుకోండి, వేసుకున్నాక ఫిష్ వేసాక కొత్తిమీర కాడల్ని కూడా వేసేసి క్యాప్ పెట్టేయండి. పెట్టాక ఒక 10 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఫిష్ని ఒకసారి అలాగా తిరిగి వేయండి, టర్న్ చేయండి. సో టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికినిచ్చి స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకోండి. సో అయిపోయిందండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఆంధ్ర ఫిష్ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.